మెదక్ జిల్లా పాపన్నపేటలో పెట్రోల్ డీజిల్ ధరలను కేంద్రం తగ్గించినా రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ తగ్గించాలని కోరుతూ స్థానిక బీజేపీ మండల అధ్యక్షులు కొండ రాములు అధ్యక్షతన ఎడ్లబండిపై నిరసన దీక్ష చేపట్టారు. ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్పై 5 రూపాయలు డీజిల్పై 10 రూపాయలు తగ్గించినా రాష్ట్ర ప్రభుత్వం నయా పైసా కూడా తగ్గించలేదని మొండి వైఖరిని వ్యవహరిస్తోందని అన్నారు. దేశంలో ఉన్నటువంటి 23 రాష్ట్రాలు వ్యాట్ తగ్గించేసి మరి రాష్ట్ర ప్రభుత్వం తగ్గించాల్సిన అవసరం అంటే నేను నయా పైసా పెంచలేదు నయా పైసా తగ్గించా అని చెప్పి మరి కమిషన్ వచ్చినప్పుడు మాత్రం తీసుకున్నాము. వస్తువు ఇంకా 10 రూపాయలు పెరిగి 10 రూపాయల నుంచి 20 రూపాయలు పెరిగితే ఆ వస్తువులో కమిషన్ ఎక్కువ వచ్చింది. నా చిన్న వ్యాపారికి కూడా తెలుసు ఆ విషయం, ప్రజలందరూ కూడా ఈ విషయం తెలుసు. మరి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ప్రజలనే మోసం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది, కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ మీద 5 రూపాయలు డీజిల్ మీద 10 రూపాయలు తగ్గించింది, కానీ రాష్ట్ర ప్రభుత్వం తగ్గిస్తుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ మీద ఈరోజు ఎడ్ల బండ్ల మీద నిరసన వ్యక్తం చేస్తూ ఉంటాం. ఈ విషయాన్ని మీరు రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా గుర్తు చేయాలి, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు జరగదు. దాంతో పాటు ఏంటంటే మే నుంచి ఇంచుమించు పెట్రోల్ మీద డీజిల్ మీద కలిపి 8% వ్యాట్ పెరిగింది సార్. ఆ వ్యాట్ పర్సంటేజ్ అయినా ఖచ్చితంగా తగ్గియాలి. ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని కూడా మరి కేంద్ర ప్రభుత్వం వదులుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా వదులుకోవాల్సినటువంటి అవకాశం లేదా అనేటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా ఒకే గమనించాలని చెప్తాను. మరి నరేంద్ర మోడీ గారు ప్రజల యొక్క క్షేమాన్ని సంక్షేమాన్ని యోగాన్ని ఆలోచన చేసి మరి 5 నుంచి 10 రూపాయల వరకు తగ్గిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక నయా పైసా కూడా తగ్గియం కదా, మేము పెంచలేదు మేము తగ్గియలేమని చెప్తా ఉన్నారు. మరి ఇందులో విపరీతమైనటువంటి ఇస్తున్నటువంటి విషయాన్ని మేము చెప్తా ఉన్నాం ఇక్కడ. మరి పెంచినప్పుడు మీకు కమిషన్ ఒక వస్తువు 10 రూపాయల వస్తువు మరి ఆనాడు 70 నుంచి 80 రూపాయలు ఉన్నటువంటి పెట్రోల్ 100 రూపాయలు సంబంధించిన కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని రాలేదన్న విషయాన్ని ఇందులో క్లారిటీ వస్తలేదు. కాబట్టి ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించినటువంటి ధరలను దృష్టిలో పెట్టుకుని దేశంలో ఉన్నటువంటి 23 రాష్ట్రాలన్నీ కూడా మరి రేట్లను తగ్గించినటువంటి విషయం చేసింది. కానీ మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొండి వైఖరి మరి ఏర్పాటు చేస్తూ ఉన్నాడు, మొండి వైఖరి ప్రదర్శిస్తూ ఉన్నాడు నేను నయా పైసా తగ్గించనని చెప్పేసి. అందుకోసమే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మరి నువ్వు తీసుకుంటావని చెప్తలేవు, మరి ఇప్పుడు యాసంగి పంటలు రాకముందే మరి బట్ల గురించి మాట్లాడి రైతులను అందరినీ కూడా మోసం చేస్తున్నావు. ఈ విధంగా అనేక రకాల వర్గాల యొక్క ప్రజలందరినీ కూడా మోసం చేస్తా ఉన్నాడు కేసీఆర్ కాబట్టి ప్రజలందరూ కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో కేసీఆర్ గారిని గద్దదించడం ఖాయం, మరి ఆ తర్వాతనే మరి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది, ప్రజలకు అందరికీ కూడా స్వచ్ఛమైనటువంటి పరిపాలన అందుతుందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కూడా తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా కొద్ది రోజుల లోపల పార్లమెంట్ సెషన్ ముగిసే లోపల రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా డీజిల్ మరియు పెట్రోల్ మీద వ్యాట్ సుంకాన్ని తగ్గించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం. జై బీజేపీ. అందరికీ తెలిసిందే దేశవ్యాప్తంగా కరోనా వల్ల చమురు ఉత్పత్తులన్నీ కూడా పెరిగిపోయి ప్రపంచమంతా కూడా అసలాకుతులమైనటువంటి సందర్భంలో మరి గౌరవనీయ ప్రధానమంత్రి గారు ప్రజలకు కలుగుతున్నటువంటి ఇబ్బందులను చూసి మరి కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ మీద 5 రూపాయలు డీజిల్ మీద 10 రూపాయలను తగ్గించడం జరిగింది. మరి అంతకు ముందు రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా కేంద్ర కార్యక్రమాన్ని తీసుకుందో మన ప్రియతమ నాయకులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు ఈ 7 రోజు డిసెంబర్ 7వ తారీఖు కాదు మరి కేంద్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని కూడా మరి కేంద్ర ప్రభుత్వం వదులుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వదులుకోవాల్సినటువంటి అవకాశం లేదా అనేటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా ఒకే గమనించాలని చెప్తాను. మరి నరేంద్ర మోడీ గారు ప్రజల యొక్క క్షేమాన్ని సంక్షేమాన్ని యోగాన్ని ఆలోచన చేసి మరి 5 నుంచి 10 రూపాయల వరకు తగ్గిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక నయా పైసా కూడా తగ్గియం కదా, మేము పెంచలేదు మేము తగ్గియలేమని చెప్తా ఉన్నారు. మరి ఇందులో విపరీతమైనటువంటి ఇస్తున్నటువంటి విషయాన్ని మేము చెప్తా ఉన్నాం ఇక్కడ. మరి పెంచినప్పుడు మీకు కమిషన్ ఒక వస్తువు 10 రూపాయల వస్తువు పెట్టినప్పుడు మరి ఆనాడు 70 నుంచి 80 రూపాయలు ఉన్నటువంటి పెట్రోల్ 100 రూపాయలు సంబంధించిన కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని రాలేదన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇందులో క్లారిటీ వస్తలేదు. కాబట్టి ఈ విషయాన్ని
తగ్గించినటువంటి ధరలను దృష్టిలో పెట్టుకుని దేశంలో ఉన్నటువంటి 23 రాష్ట్రాలన్నీ కూడా మరి రేట్లను తగ్గించినటువంటి విషయం చెప్పింది. కానీ మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొండి వైఖరి మరి ఏర్పాటు చేస్తా ఉన్నాడు, మొండి వైఖరి ప్రదర్శిస్తూ ఉన్నాడు, మీరు నయా పైసా తగ్గించరని చెప్పేసి. అందుకోసమే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పార్లమెంట్ సెషన్ ముగిసే లోపల రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా డీజిల్ మరియు పెట్రోల్ మీద వ్యాట్ సుంకాన్ని తగ్గించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం. జై బీజేపీ, జై మోదీ, అందరికీ తెలిసింది. దేశవ్యాప్తంగా కరోనా వల్ల చమురు ఉత్పత్తులు అన్నీ కూడా పెరిగిపోయి ప్రపంచమంతా కూడా అతలాకుతలమైనటువంటి సందర్భంలో మరి గౌరవనీయ ప్రధానమంత్రి గారు ప్రజలకు కలుగుతున్నటువంటి ఇబ్బందులను చూసి మరి కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ మీద 5 రూపాయలు, డీజిల్ మీద 10 రూపాయలను తగ్గించడం జరిగింది. మరి అంతకు ముందు రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా కేంద్ర ఈరోజు కార్యక్రమాన్ని తీసుకుందో మన ప్రియతమ నాయకులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు ఈ 7 రోజు డిసెంబర్ 7వ తారీఖు